ఫ్రెండ్స్, తెలంగాణలో 12న నిర్వహించినటువంటి జూన్ 12న నిర్వహించినటువంటి టెట్ పేపర్ 2కు సంబంధించి సైకాలజీ కీ అన్నమాట ఇది. సో అఫీషియల్ కీ కాదు, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కీ మాత్రమే. ప్రస్తుతం ఉన్న స్కీమాల స్థానంలో నూతన సమాచారాన్ని జోడించే మార్పు ప్రక్రియ. సో ఆన్సర్ వచ్చేసి అనుగుణ్యం. రెండవది, సాంప్రదాయక నిబంధనలను అందించిన వారు ఇవాన్ పావ్లోవ్ ఆన్సర్. తర్వాత, భాగస్వామ్య పద్ధతి వ్యక్తిగత మరియు సమూహ అనుభవాలు రెంటిపై నిర్మింపబడిన ప్రతిస్పందించడానికి సహాయపడడం, దృష్టి సారించాల్సిన సమయం పొడిగించడం మరియు స్వీయ అవగాహనను పెంపొందించడాన్ని సూచించేది. సో ఇది వచ్చేసి సామాజిక అభ్యసనం. నెక్స్ట్, క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేయని అంశం జెండర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఒక వికాస సామీప్య మండలం నుండి తదుపరి మండలానికి ఎదగడం అనేది ఒక సంజ్ఞానాత్మక నిర్మాణం అనేది. సో ఇది స్కాఫోల్డింగ్. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక వృత్తి పట్ల మొగ్గు చూపి దానిలో రాణిస్తున్నట్లయితే దానికి కారణం అతని లేదా ఆమె. మూడో ఆప్షన్ యోగ్యత. ఎన్సీఎఫ్ 2005 యొక్క ముఖ్య సూత్రము మూడవ ఆప్షన్ నిర్మాణాత్మకవాదం. బోధన ఉన్నది ఫస్ట్ ఆప్షన్ ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి సమిష్టిగా చర్చ మరియు భాగస్వామ్యం ద్వారా విజ్ఞానాన్ని నిర్మించుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, వీటిని కలిగి ఉన్న విద్యార్థులకు సహాయం అందించడానికి వ్యక్తిగత సూచన తప్పనిసరి. సో ఆప్షన్ 3, తక్కువ వ్యవధితో కూడిన ఏకాగ్రత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రజ్ఞలో ఒకదానిని కలిగి ఉన్న విద్యార్థులు కారణాలు చెప్పగలరు, సమూహాలను నిర్వహించగలరు, అన్వేషించగలరు, వస్తువులను వర్గీకరించగలరు, ప్రశ్నలు అడగగలరు, ప్రయోగాలు చేయగలరు మరియు అవగాహనను చేసుకుంటారు. సో దీనికి సంబంధించి ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ది తార్కిక మరియు గణిత ప్రజ్ఞ. నెక్స్ట్, బోధనాభ్యాస ప్రక్రియలో పాఠ్య ప్రణాళిక తయారీ అనేది ఆప్షన్ 3, పూర్వ బోధన కృత్యము. నెక్స్ట్, ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పిల్లితో తన పజిల్ బాక్స్ను ప్రయోగానికి ప్రసిద్ధి చెందాడు. అది ఫలిత నియమం అభివృద్ధికి దారితీసింది. అతను ఎడ్వర్డ్ థార్న్డైక్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం దృష్ట్యా ఈ క్రింది వాణిలో సరైనటువంటి వాక్యము. మూడో ఆప్షన్, భావోద్వేగంతో ఒత్తిడికి గురైన పిల్లవాడు శారీరకంగా అనారోగ్యంతో సామాజిక పరంగా అసమర్థతను మరియు జ్ఞానపరంగా క్షీణించే అవకాశం కలదు. నెక్స్ట్ క్వశ్చన్, అవకాశాల గవాక్షం విండో అనగా. సో రెండో ఆప్షన్, నిర్ణీత కాల వ్యవధిలో పిల్లల వికాసాన్ని పెంపొందించడానికి కావలసిన అనుభవాలను అందించడం. నెక్స్ట్, నైపుణ్యాలు జ్ఞానం, గ్రహణం, కాంప్రహెన్షన్, విశ్లేషణ, అనువర్తనం, సంశ్లేషణ మరియు మూల్యాంకనంలో ఈ రంగానికి చెందినవి. ఇది వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సంజ్ఞానాత్మక రంగం. నెక్స్ట్, దీని ద్వారా విద్యార్థుల ఐక్యూను అంచనా వేయవచ్చు. సో మూడో ఆప్షన్ వచ్చేసి వెస్లర్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫర్ చిల్డ్రన్ అనేది. తర్వాత ట్యాబ్యులారాస్ అనేది. సో ఇక్కడ మనకు నాలుగో ఆప్షన్, పుట్టిన శిశువు మనస్సు ఏమి రాయని పలక అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు తమ జ్ఞానేంద్రియాలు జరిపే చర్యల ద్వారా నేర్చుకునే దిశను. ఒకటో ఆప్షన్ ఇంద్రియ చాలక దశ అంటారు. నెక్స్ట్, మానవులు తాము ఇప్పటికే కలిగి ఉన్న జ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ ప్రపంచంలోని వస్తువులు మరియు వ్యక్తులను గమనించడం ద్వారా అంచనా వేస్తారు మరియు ఈ సమస్యలను పరిష్కరిస్తారు. ఈ రకమైన వికాసం మూడో ఆప్షన్ సంజ్ఞానాత్మక వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అభివృద్ధి కార్యము భౌతిక పరిపక్వత యొక్క ఫలితం. ఫస్ట్ ఆప్షన్ నడక నేర్చుకునుట. నెక్స్ట్, ద మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ఏ చైల్డ్ అనే పుస్తకాన్ని రాసిన వారు జీన్ పియాజే. నెక్స్ట్, సమరూప మూలకాల సిద్ధాంతంను ప్రతిపాదించింది థార్న్డైక్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం అనేది
బహుముఖీయ బహుమితీయ మరియు నిరంతరమైనది. నెక్స్ట్ క్వశ్చన్, భాషా నైపుణ్యాలు సంజ్ఞానాత్మక నిర్మాణ వికాసంలో ప్రధాన భూమికను పోషిస్తాయని తెలిపిన వారు బ్రూనర్. నెక్స్ట్, పాఠశాల తరగతి గదిలో మరియు తరగతి గది వెలుపల వాతావరణంలో విద్యార్థులు పరిశీలించడం మూల్యాంకన పద్ధతిలో ముఖ్యమైనది అనగా, మూడో ఆప్షన్, పిల్లల అభ్యసన అవసరాలను మరియు అభివృద్ధి ఆటంకాలను గుర్తించడం మరియు దానికి కావలసిన పద్ధతులను అందించడానికి నిర్ణయం తీసుకోవడం. నెక్స్ట్, ఛాత్రోపాధ్యాయులు 5 నుండి 10 మంది విద్యార్థుల సమూహంలో 5 నుండి 10 నిమిషాల స్వల్ప వ్యవధిలో ఎంచుకున్న అంశం భావనపై ఒకే నైపుణ్యంతో బోధించడాన్ని. సో ఇది ఆన్సర్ సూక్ష్మ బోధన అన్నమాట. నెక్స్ట్, మీరు ఒక పబ్లిక్ స్థలంలో ఉన్నప్పుడు మీరు అకస్మాత్తుగా మీ రింగ్ టోన్ పోలిన శబ్దాన్ని విన్నట్లయితే వెంటనే మీరు మీ ఫోన్ను చూస్తారు. అనంతరం ఆ శబ్దం ఏ మీ ఫోన్ నుండి కాకుండా వేరే ఫోన్. దీనికి వచ్చేసి ఇది సాంప్రదాయక నిబంధన అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత, పిల్లల అభ్యాసంలో క్రింది వారిలో ఒక అంశం ప్రముఖ పాత్ర వహిస్తుందని వైగాట్స్కి, ఇది సామాజిక సాంస్కృతిక అనేది రైట్ ఆప్షన్ అన్నమాట. క్రింది వాక్యాల్లో అంతర్గత ప్రేరణను సూచించేది 4వ ఆప్షన్, పిల్లవాడు ఇచ్చిన పనిని పూర్తి చేసి సొంతంగా మరొక నూతన పనిని ప్రారంభిస్తాడు. విద్యార్థులు అభ్యసనానికి బాధ్యత వహించే సామాజిక సంస్థలు ఇల్లు, పాఠశాల మరియు సమాజం. సో ఇవి అన్నమాట మనకు మెయిన్గా వచ్చేసి సైకాలజీకి సంబంధించి టెట్ పేపర్ 2 అండ్ సైన్స్ అండ్ సోషల్ వాళ్ళకు రెండింటి అందరికీ కామన్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మరొక అంశంతో మేము ముందుకు వస్తాను. మిగతా కీ కూడా మీకు కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతుండండి.